ముంబై పరిసర ప్రాంతాల్లోని తెలుగు ప్రముఖులకు అతడు ఒక అర్థం కాని ప్రహేళిక. కురకరాని కొయ్య నిత్యం ఏదో ఒక ప్రజా సంబంధిత వ్యాపకంతో తన దారిని తానే ఏర్పాటు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న నిత్య చైతన్యశీలి. అతడే గంజి జగన్బాబు. జగన్బాబు అంటేనే ఒక సంచలనం. అతడు చేసే ప్రతి పని, అతడు మాట్లాడే ప్రతి మాట ఏదో ఒక వివాదానికి దారి తీయడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎందరు తిరస్కరించినా, మరెందరో అతన్ని పక్కన పెట్టినా ఏమాత్రం చలించకుండా తనదైన దారిలో ఏకో నారాయణ అంటూ వెళ్తూనే ఉన్నాడు. సమయానికంటే ముందే అతడి ఆలోచనలు పరిగెడుతుంటాయి. వాటిని అమలు చేయడం సంగతి కాసేపు పక్కన పెడితే ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసే స్వభావం మాత్రం కాదు అతడిది. అతడే ఒక సైన్యం, అతడే ఒక యుద్ధం. ఆ యుద్ధం ఎవరికోసమో అతడి పయనం ఇందాకో అతడి మాటల్లోనే మనం విందాం. మహారాష్ట్ర తెలుగు మంచి వ్యవస్థాపకుడిగా, భారతీయ జనతా పార్టీ తెలుగు సెల్ కన్వీనర్గా సేవలందిస్తున్న గంజి జగన్బాబుతో నేడు డాక్టర్ కంటే అశోక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రవితో కుల్లం కుల్ల కార్యక్రమంలో కాసేపు ముచ్చటించుకుందాం. గంజి జగన్బాబు మనోగతం ఏమిటో తెలుసుకుందాం. జగన్బాబు గారు నమస్తే. నమస్తే రవి గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ కంటే అశోక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రవితో కుల్లం కుల్ల కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు అండి, స్వాగతం. థ్యాంక్ యూ రవి గారు. తర్వాత మీడియా అందరి ఫ్రెండ్షిప్ అందరికి నాకు నమస్కారములు. ఏంటి, ఎట్లా ఉంది మీ రాజకీయ ప్రస్థానం? చాలా బాగుంది. ఇట్ ఈస్ లెర్నింగ్, నేర్చుకుంటున్నాం రోజు. లైఫ్ అంటే ఒకటి జర్నీ, అది నీకు తెలుసు. అంతా మనం నేర్చుకుంటూ చేస్తూ పోతుంటే కొత్త కొత్త వస్తుంటాయి, కొత్త సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలే జీవితం. రైట్, ఇట్ ఇస్ లెర్నింగ్ ప్రాసెస్. తెలుగు సెల్ అని ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసుకొని ఎన్నికల ముందు కూడా నిరంతర ప్రయత్నం చేసి ఎంతో కృషి చేసి మొత్తానికి బీజేపీని గెలిపించినందుకు మీకు మరొకసారి అభినందనలు, ఏకే తెలుగు మీడియా తరఫు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అందరికి. ముఖ్యంగా కుల్లం కుల్ల గురించి ఒక్కటే మాట మీకు చెప్తాను నేను. మీరు వ్యక్తిగత జీవితంలో మీ ఇంట్లో మీరుంటే మిమ్మల్ని ఎవరు ఏమి ప్రశ్నించరు, కానీ ప్రజా జీవితంలోకి వస్తే ప్రతి దానికి మీరు జవాబుదారి ఉంటారు. ప్రతి వ్యక్తి ప్రతి ప్రశ్న మిమ్మల్ని వేస్తూ ఉంటాడు, అక్కడ నా ప్రైవేట్ అంటే కుదరదు. ఈ కుల్లం కుల్ల కార్యక్రమం ద్వారా తెలుగు ప్రముఖుల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి, వాళ్ళ పట్ల ఉన్న ప్రజలు నా అపోహ తొలగించాలనేది మన లక్ష్యం తప్ప వ్యక్తిగతంగా మాత్రం ఎలాంటి వైరుధ్యాలు కానీ విముఖతలు కానీ లేవు. ఆ విషయాన్ని ఒక మీ నోటీస్కు నేను తీసుకురావాలనుకుంటున్నాను. వెళ్దాం మరి కుల్లం కుల్లకి. జగన్ బాబు అంటే అందరికీ సుపరిచితులే, తెలుగు వారందరికీ కూడా. దాంతోపాటు జగన్ బాబు గారి దగ్గర నిలకడ లేదని, తాను మాట్లాడే మాటలపై తనకే నమ్మకం లేదని, ఏ పని చేసినా దాన్ని మధ్యలో వదిలేసి మళ్ళీ కొత్త పని మొదలెడతాడని జనంలో ఒక రకమైన మీ పట్ల అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయం పట్ల మీ సందేశం ఏంటి? నార్మల్లీ లైఫ్ అంటే ఒక జర్నీ. ఒక జర్నీ అంటే ఫస్ట్ స్టాప్, సెకండ్ స్టాప్, థర్డ్ స్టాప్ ఇట్లా ఉంటుంది. నా యొక్క సోషల్ జర్నీ ఇట్ స్టార్టెడ్ ఇన్ 1991లో పద్మశ్రీ యువక సంఘం దాదర్లో నా అక్కడ ఎడ్యుకేషన్లో ఒక చైర్మన్గా ఫస్ట్ నాది యొక్క సోషల్ ఎంట్రీ అయింది. అప్పుడే ఇంజనీరింగ్ అయింది అది. తర్వాత ఒక 5 ఇయర్స్ అక్కడ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్తో చాలా పనులు చేయడం జరిగింది. పద్మశ్రీ యువక సంఘం నాయగాంలో ముందు పోతూ ట్రస్టీ చైర్మన్గా ఆఖరికి నేను పదవి అక్కడ చేపట్టాను, సేవలు అందించాను. ఆ తర్వాత ఏమైందంటే ఒక పద్మశాలి అని ఒక యూత్ ముందుకు రావాలన్నట్టు ఒక ఉద్దేశంతో పద్మశాలి గ్రాడ్యుయేట్ అండ్ స్టూడెంట్ అసోసియేషన్ స్టార్ట్ చేశాను. పద్మశాలి గ్రాడ్యుయేట్స్ అంటే చదువుకున్న వాళ్ళు, తర్వాత విద్యార్థులు ఒకరినొకరికి హెల్ప్ చేయడం. నెట్వర్కింగ్ పద్మశాలీస్ అరౌండ్ ద వరల్డ్ ఫర్ కమ్యూనిటీ డెవలప్మెంట్, ఆ ఉద్దేశంతో ఒక 3-4 ఇయర్స్ ఫస్ట్ ప్రెసిడెంట్గా, ఫౌండర్ ప్రెసిడెంట్గా నేను ఉంటుంది. చాలామంది యువకులు ముందుకు వచ్చారు, చాలా యాక్టివిటీస్ మేము చేయడం. నా తర్వాత కూడా ఆ తరగతి సంఘం నడవాలన్నట్టు కూడా కొత్త కొత్త వాళ్ళు తీసుకొచ్చి అందులో నుండి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. తర్వాత ఒక 10 ఇయర్స్ తర్వాత పద్మశాలి గ్రాడ్యుయేట్స్ అంటే ఒకటి ఒక లిమిటేషన్ వచ్చేసింది, అంటే ఒక కాస్ట్ బేస్గా అందుగురించి వాట్ ఈస్ ద నెక్స్ట్. అలాగే మన మిగతా తెలుగు వారు, తెలుగు బాంధవులు వాళ్ళకు కూడా ఈ యొక్క యాక్టివిటీస్లో పాల్గొనడానికి అవకాశం కూడా కల్పించాలి. ఆ దృష్టి బట్టి నేను
మన మిత్రులతో మహారాష్ట్ర తెలుగు పంచ్ 2009లో స్టార్ట్ చేశాము. అంటే ఇదొకటి ఒక స్టెప్ అయింది. ప్రశ్న ఏంటంటే, మీరు ఒక సంస్థతో అనుబంధం పెంచుకొని ఆ సంస్థ పట్ల అంత ఇంత సేవలు అందించిన తర్వాత మళ్ళీ ఆ సంస్థల సభ్యులతో కానీ మిగతా ప్రముఖులతో కానీ మీకు సత్సంబంధం ఉండవని, మీరు మనుషుల్ని వాడుకుని వదిలేస్తారని ఒక మీరు ఆరోపణ ఉంది, అది నిజమా లేక మీరనేది నిజమా? లే, అట్లా ఏం లేదు. అట్లా ఇప్పటి వరకు పద్మశ్రీ సంఘము లేకపోతే పీజీఎస్ఏ మెంబర్స్ నాతో ఉన్నారు. ఇంకా అది ఒక మన ఎజెండా బట్టి, కార్యక్రమాలు బట్టి ఉంటున్నాయి. ఇప్పుడు మనకు ఎంతో మంది, 100 మంది 1000 మంది కార్యకర్తలు ఉంటారు. కార్యకర్తలు ఉన్నప్పుడు ప్రోగ్రామ్ బట్టి మనం ఆ కార్యక్రమానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకుంటాం. ఒక మనము ఇప్పుడు చేస్తున్న యాక్టివిటీస్ వేరే వేరే సబ్జెక్టులు ఉంటాయి. ఒకటి ఎడ్యుకేషన్, పొలిటికల్ ఎంపవర్మెంట్, స్కిల్ డెవలప్మెంట్. ప్రతి ఒక్కరిది వాళ్ళ యొక్క స్కిల్స్, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ విషయం బట్టి వాళ్ళు ముందుకు వస్తారు. అంటే ఒకటే సబ్జెక్ట్ మీద అందరికి ఇంట్రెస్ట్ ఉండాలన్నట్టు అవసరం లేదు. అది అంటే మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకునే కోసం కొత్తగా వెళ్తారు, కొత్త సంస్థలు ప్రారంభించడం మీరు చెప్పడమా? ఒకటి ఇది అడ్వాన్స్మెంట్. ఇది ఒక పద్మశాలి, ఇప్పుడు ఎగ్జామ్ చెప్పినట్టుగా పద్మశాలి ఇది ఒక కాస్ట్ బేస్డ్. కానీ ఈ మెసేజ్ ప్రజలకు వెళ్లకుండా ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలు మిమ్మల్ని ఏ సంస్థ కూడా మిమ్మల్ని ఆహ్వానించదని, అందుకని మీరు సొంతగా మీ సొంత దుకాణం పెట్టుకుంటారని ఒక ఆరోపణ, దానికి మీరు ఏమంటారు? అట్లేం లేదు. ఏంటంటే అన్ని సంస్థలతో మనకు పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు విషయం ఎట్లా ఉందంటే, కొన్ని కొన్ని యాక్టివిటీస్, కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ ఎలా ఉన్నాయంటే, వాళ్ళ యొక్క కొత్త పాత సిస్టమ్తో నడుస్తున్నాయి. అవి కొత్త సిస్టమ్ రావాలంటే అక్కడ 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మనం చేసి చూపించి ఒక ఎగ్జాంపుల్కి తీసుకెళ్ళవచ్చు, తర్వాత అక్కడ ఉండి అది మార్చే పద్ధతి కూడా మనం చేయవచ్చు. కానీ అక్కడ ఉండి మార్చే పద్ధతి చేయాలంటే దానికి టైం బాగా పడుతుంది. ఏంటంటే ఒక నా యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి నేను చూశాను, ఒక 10 మందిని మోల్డ్ చేయాలంటే ఇట్ టేక్స్ లాంగ్ టైం. అలాగే ఒక కొత్త యాక్టివిటీస్, కొత్త ప్రొజెక్ట్స్, దానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వస్తారు మన దగ్గరికి. ఎందుకంటే సబ్జెక్ట్ మీద మనము ఒక మన యొక్క టీం తయారు చేద్దాం. ఏదో ఒక జబర్దస్తి అందరు మనతో రావాలన్నట్టు అన్నట్టు కాదు అది. కానీ ఆ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వస్తుంటారు, ఇంకా భవిష్యత్తులో కూడా వస్తారు. సో వేరే వాళ్ళని మనము తక్కువ అంచనా కాదు అది. కానీ కొత్త విచారణతో మనం ముందుకెళ్తున్నాము. పొలిటికల్ ఎంపవర్మెంట్ పేరుతో మహారాష్ట్ర తెలుగు మంచి స్థాపించారు. ఆ స్థాపించిన తర్వాత ముంబై పరిసర ప్రాంతాల్లో చాలా సమావేశాలు పెట్టి ఒక రకంగా చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎంపీఎం పరిస్థితి ఏమిటి? మంచి ప్రశ్న చేశారు. మహారాష్ట్ర తెలుగు మంచి స్టార్టింగ్ చేసడానికి మన యొక్క మనోహర్ కథం పుస్తకము, ఈ పుస్తకము మనకు ఒక ప్రేరణోత్సవం. ఈ పుస్తకము ప్రతి ఒక్కరు చదవాలి. ఇది తెలుగులో మళ్ళీ రాయబడుతుంది, అదే మీరు కూడా రాస్తున్నారు, దానికి చాలా ధన్యవాదాలు. ప్రతి తెలుగు వారు మహారాష్ట్రలో, ముంబైలో ఉన్నవారు ఈ పుస్తకం చదవాలి. అంటే తెలుగు వాళ్ళ యొక్క చరిత్ర కనీసం 400 సంవత్సరాల పాత చరిత్ర. రాజకీయంలో కూడా చాలామంది ముందుకు వచ్చారు, కానీ గత 20-30 సంవత్సరాల నుంచి మన యొక్క ఏదైతే పర్ఫార్మెన్స్ ఉందో అది కిందికి వస్తుంది. ఆ విషయాన్ని మళ్ళీ డెవలప్ చేయడానికి, ప్రజల్లో ఒక చైతన్యం చేపట్టడానికి మహారాష్ట్ర తెలుగు మంచి చేర్పరచాము. మహారాష్ట్ర తెలుగు మంచి చేర్పరిచి ఒక బేసిక్ కాన్సెప్ట్ అంటే ఒక పొలిటికల్ ఎంపవర్మెంట్. దాంట్లో మీరు చెప్పినట్టుగా మొత్తం ముంబై, మహారాష్ట్ర, భివండి, సోలాపూర్, పూణే, నగర్ ఎన్నో ప్రాంతాల్లో వెళ్ళి ఒక చైతన్యం తీసుకురావడం జరిగింది. ఇంకా వివిధ యాక్టివిటీస్లో మనం ముందుకు పోల్చేసింది. తర్వాత ఏమైందంటే ఒక లిమిటేషన్ వచ్చింది దాంట్లో కూడా. అంటే పొలిటికల్ ఎంపవర్మెంట్ వచ్చేసిందా? రాలేదు, అది పొలిటికల్ ఎంపవర్మెంట్ రాలేదు. కానీ ఒక చైతన్యం వచ్చింది కి భై తెలుగు వాళ్ళు కూడా ముందుకు పోవాలని. ఆ చైతన్యం రిజల్ట్ ఏంటి? ఇప్పుడు మహారాష్ట్ర తెలుగు మంచి ఒకటి పొలిటికల్ పార్టీ కాదు. అందుగురించి 2015లో మన గవర్నర్ సార్ పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది. తన ఉద్దేశం ఒకటే ఉండే, తెలుగు వారిని నెట్వర్క్ చేయాలి. దాని తర్వాత 2017లో మన యొక్క యాక్టివిటీస్ చూసి అప్పటి బీజేపీ ముంబై ప్రెసిడెంట్ శ్రీ అశోక్ చెల్లార్ గారు అప్పుడు మనకు ఆహ్వానం ఇచ్చారు. ఇప్పుడు ఎంటీఎం ఎగ్జిస్టింగ్లో ఉందా లేక ఆ దుకాణం బంద్ అయిందా? ఎంటీఎం ఎగ్జిస్టింగ్లో ఉన్నది, ఎంటీఎం యాక్టివిటీస్ నడుస్తుంటాయి. ఇప్పుడు పొలిటికల్ అడ్వాన్స్మెంట్ పోవాలంటే అది మనకు బీజేపీ తోటి మనకు మంచి పరస్పర సంబంధాలు ఏర్పడ్డాయి. ఎంటీఎం సంస్థ ఉన్నది, పీజీఎస్ఎస్ సంస్థ ఉన్నది, ఆ సంస్థ కూడా చేస్తున్నారు. ఎంటీఎం యాక్టివిటీస్ కూడా ఎంటీఎం నడుస్తుంటాయి. జనం ఏమనుకుంటున్నారు జగన్బాబు అంటే, మీకు కూడా తెలిసి ఉండొచ్చు, మీ దాకా వచ్చిండొచ్చు కూడా,
ఎంటీఎం అనే పునాది మీద వృద్ధాశ్రమం అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి, ఆ తర్వాత భూములు కొనడం అమ్మడం అనే వ్యాపార కేంద్రానికి మీరు దిగినట్టుగా జనం అనుకుంటున్నారు. ఈ ఎంటీఎం వృద్ధాశ్రమం, ఈ భూములు అమ్మడం కొనడం, ఈ వీకెండ్ అగ్రికల్చర్, ఇవన్నీ కలగాపులగం ఎందుకు చేసినట్టు? అవన్నీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే వృద్ధాశ్రమం ఉన్నదో, ఆ వృద్ధాశ్రమం ఒక సెపరేట్ సంస్థ ఉంది, దానికి అనన్నలేం సీనియర్ సిటిజన్ హోమ్, అది నాన్ ప్రాఫిట్ సంస్థ. దానికి ప్రమోట్ చేసింది ఎంటీఎం. ఆ సెపరేట్ సంస్థ ఉన్నది, దానికి చైర్మన్స్ డైరెక్టర్స్ సెపరేట్గా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్లో ఒక 6 ఎకరాల ల్యాండ్ మేము ఆల్రెడీ కొన్నాము ఈ ప్రాజెక్ట్ కోసం. 6 ఎకరాల్లో ఒక ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుందా, తక్కువ పడుతుంది, ఇంకా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉంటే బాగుంటుంది అన్నట్టు ఒక ఆలోచన వచ్చి చాలామంది ముందుకు వచ్చారు. సో దానివల్ల ఈ అందరితోటి మేము కలిసి ఒక టోటల్ 39 ఎకరాల ల్యాండ్ కొన్నాము. ఆ 39 ఎకరాల ల్యాండ్లో 6 ఎకరాలు ఈ ఆనందలేము. అది ఉచితంగా ఇచ్చారా మీరు? అది కాస్ట్. ఓకే. మిగతా 33 ఎకరాలు దగ్గర దగ్గర అవి మిగతా మన మిత్రబంధం అందరూ వచ్చారు. ప్రతి ఒక్కరు ఒక 1/2 ఎకరు 1 ఎకరు. అంటే ఈ ఎంటీఎం ద్వారా మీకు జరిగిన పరిచయాలను ఆ రకంగా ఇంకా తీసుకున్నట్ట? లే, ఇది ఒకటి అందరం కలిసి చేసినట్టు. ఇది అంతే. ఇప్పుడు ఏదో ఒక ల్యాండ్ ఉన్నది, అక్కడ హిల్ స్టేషన్ అది ఏంటంటే దానికి రూల్స్ రెగ్యులేషన్స్ కొంత బాగా స్ట్రిక్ట్గా ఉన్నాయి. అందుకే గత 3-4 ఇయర్స్ నుండి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేము రిలాక్స్ చేయడానికి గవర్నమెంట్తో పరివ్ జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్ ఎలక్షన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు సంఘం చేశారు. ఈ వృద్ధాశ్రమం గురించి దాదాపు ఎంటీఎం స్థాపన నుంచి జరుగుతుంది అనుకుంటా, 2012 నుంచి. 7 ఇయర్స్ అంటే ఆ కాన్సెప్ట్ ఆంధ్రదేశం ప్రాజెక్ట్లో దగ్గర దగ్గర 150 మంది మెంబర్లు ఉన్నారు. 150 మందిలో ఒక 5,000-10,000 కట్టి వాళ్ళు జాయిన్ అయ్యారు. ఇక మిగతా డబ్బులు మేము తీసుకోలేదు. మెంబర్షిప్ ఒక 1 లాక్ రూపీస్ అది. అది ఎట్లా ఉందంటే, ఇది ఒక సంస్థలో మీరు మెంబరు, దానికి ఇనీషియల్ ఫీజు ఉంటే 1 లాక్ రూపీస్. కానీ ఇప్పుడు పని స్టార్ట్ కాలేదని మేము ఇంకా ముందు డబ్బులు తీసుకోలేదు. కొంత డబ్బులు ఇచ్చారు ఎక్కువ కూడా. ఇప్పుడు ఇక్కడ పని స్టార్ట్ అయ్యదు, మిగతా డబ్బులు వాళ్ళతో తీసుకోవడం జరుగుతుంది. ఎంతవరకు పని కంప్లీట్ అవుతుంది? ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నది. అప్రూవల్స్ కాగానే అక్కడ మేము ఒక 10-12 రూమ్లు కట్టి ఒకటి స్టార్ట్ అవుతుంది యాక్టివిటీస్. ఇది మొత్తం 150 మంది కాన్సెప్ట్ ఇలా ఉందని చెప్తాను మీకు ఎగ్జాంపుల్, ఫర్ ఏకే తెలుగు వాళ్ళకి కూడా అందరికి తెలవాలని. ఈ మొత్తం ఆంధ్రజ్ఞాన్ సీనియర్ సిటిజన్ హోమ్ ఇది నాన్ ప్రాఫిట్ సంస్థ. దీంట్లో షేర్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు ఒక షేర్స్ ఉంటుంది. ఒక షేర్స్ ఉంటే వాళ్ళకు వాళ్ళ పేరు మీద అక్కడ ఒక ఒక రూమ్లో 2 ట్విన్ షేరింగ్లో ఉంటాయి. అంటే 2 బెడ్స్ 2 కబోర్డ్స్ ఇట్లా ఉంటాయి. అది కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అబౌట్ 2 లాక్స్. వ్యాపార దృష్టికోద్దా? ఇది నాన్ ప్రాఫిట్ యాక్టివిటీస్. నాన్ ప్రాఫిట్, ఏదైనా ప్రాఫిట్ ఉన్నా కానీ, ఎందుకంటే ప్రతి ఒక్కటి ఏదైనా కాస్ట్ ఉంటుంది, ఆ కాస్ట్ కూడా మీట్ కావాలి. ఆ వృద్ధాశ్రమంలో ఎవరు ఉంటారు? తెలుగు వృద్ధులు ఉంటారా, లేదా అన్ని భాషలకు చెందిన వారు ఉంటారా? నేను చెప్తాను. అది ఇది ఇనిషియల్ స్టార్ట్ చేసినప్పుడు 1 లాక్ రూపీస్ దీనికి మెంబర్షిప్ ఫీజు ఉండే. చాలా మంది 5,000-10,000 కట్టి ఒకటి టోకెన్ మెంబర్గా తయారయ్యారు. ఇది కట్టినప్పుడు ఒకటి 2 లాక్ రూపీస్లో ఒక ట్విన్ షేరింగ్లో 2 రూమ్స్, ఒక రూమ్స్లో 2 బెడ్స్ ఉంటాయి. ఎవరైనా తీసుకోవచ్చు. అది ఇప్పుడు కూడా మెంబర్ అయినప్పుడు అది కట్టినప్పుడు అది నీ పేరు మీద ఉంటుంది. దిస్ ఈస్ సపోర్టెడ్ డొనేటెడ్ బై సో అండ్ సో పర్సన్. అదే మీకు అవసరం ఉన్నప్పుడు మీరు ఉండవచ్చు అక్కడ. తర్వాత మెయింటెనెన్స్ పోయినాం ఎక్స్ట్రా. ఒకవేళ మీకు అవసరం లేకపోతే మీరు ఎవరికైనా కానీ అది టైం షేర్గా మీరు ఇవ్వచ్చు. 5 నెలలు 6 నెలలు 7 ఏడాది పర్మనెంట్గా కూడా ఎవరికైనా ఇవ్వచ్చు, ఎవరికైనా నీడి ఉంటాయి. అంటే ఇందులో 70-80% మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, మిగతా 20% మహారాష్ట్రన్స్ ఉన్నారు. సో ఈ కాన్సెప్ట్ ఏముందంటే, ఒకవేళ మీకు మెంబర్షిప్ అవసరం లేకపోతే, రిటైర్ అయితే మీరు ఊరికి వెళ్ళిపోతే, ఆ మెంబర్షిప్ మీరు సరెండర్ చేయవచ్చు. సరెండర్ చేసినప్పుడు దాని యొక్క ఫేస్ వాల్యూ ఉంటుంది కదా, ఆ ఫేస్ వాల్యూ అది మీకు క్రియేట్ వస్తుంది. ఆ మెంబర్షిప్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఇస్తే అదే ప్రైస్ పైన మీకు మీ డబ్బులు వచ్చేస్తాయి. ఇప్పుడు ఎంటీఎం అందులో ప్రాజెక్ట్ కానీ, తర్వాత వీకెండ్ అగ్రికల్చర్, ఇవన్నిటికీ మూలం ఎంటీఎం. ఎంటీఎం స్థాపించినప్పుడు ఉన్న ఉత్సాహం, మీ టీమ్మేట్స్లో కానీ జనంలో కానీ ఉత్సాహం ఇప్పుడు లేదు. ఎంటీఎం తరఫున మీరు సంక్రాంతి సంబరాలను చాలా పెద్ద కార్యక్రమం చేసినట్టు నాకు గుర్తు. ఆ కార్యక్రమంలో చాలామంది మీకు సహకరించారు. మీ మీద ఆరోపణ ఏంటంటే, వ్యక్తుల్ని ఉపయోగించుకొని కరివేపాకులు వాడుకొని విసిరేస్తారని
అందుకు నిదర్శనం కోటూరు శ్రీనివాసు, సుర్గ శ్రీనివాసు, వేమల చేపలు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఆ రోజుల్లో మీకోసం పనిచేసిన వాళ్ళు ఈరోజు మీతో లేరు. అంటే మీరు వ్యక్తుల్ని కేవలం వాడుకునేందుకు మాత్రమే ఉపయోగించుకుంటారా? ఓకే రవి గారు, మీరు అన్నట్లుగా మన యొక్క కార్యకర్తలను మన మిత్రులను వాడుకొని కరివేపాకుల తీసివేసినట్లు మీరు ఏదైతే అన్నారో దాంతో నేను ఏకీభవించను. ఎందుకంటే మహారాష్ట్ర తెలుగు మంచి ఒక పెద్ద కార్యక్రమం, తెలుగువారి సంక్రాంతి సంబరాలు, ఇంత పెద్ద కార్యక్రమం పెట్టాలంటే పెద్ద క్యాన్వాస్, అది 1000 మంది వచ్చారు. దానికి మన మాజీ మహారాష్ట్ర గవర్నర్ శ్రీ విద్యాసాగర్ రావు గారు ముఖ్య అతిథి, అలాగే చాలామంది తెలంగాణ మరియు ఆంధ్ర నుండి కూడా వచ్చారు. ఇంత పెద్ద కార్యక్రమానికి ఒక మంచి అవకాశం కొత్త కొత్త కార్యకర్తలు లీడర్స్ ముందుకు రావడానికి. ఆ యొక్క పరిస్థితుల బట్టి శ్రీ సుల్గా శ్రీనివాస్ గారు ఒక స్పాన్సర్గా మేము అశోక్ అంటే నాకు చెప్పాడు, నేను వెళ్ళి కలిసాను రమ్మని చెప్పాము, అతడు కూడా వస్తానని చెప్పాడు. అతనికి అతని శాయశక్తులు మనకు హెల్ప్ చేశారు. అలాగే కోడూరు శ్రీనివాస్ గారు, వారు కూడా చురుగ్గా ముందుకు వచ్చారు. వారికి మేము సామ్ టీవీ ఇంటర్వ్యూస్, కొన్ని యాక్టివిటీస్ కూడా ఇచ్చాము మేము. అంటే నేను పోలేదు ఆ సామ్ టీవీ ఇంటర్వ్యూ, కానీ అతను పంపించాను. ఎందుకంటే మన వాళ్ళు ముందుకు పోవాలన్నట్టు. తర్వాత కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా అయింది, మేమందరూ వచ్చారు. అది ఒకటి కని విని జరగని పరిస్థితుల్లో అటువంటి కార్యక్రమం జరిగింది. దానికి తెలుగువారు మొత్తం మహారాష్ట్ర నుంచి వచ్చారు. ఆ తర్వాత ఈ యొక్క ఫేమ్, ఇంకా నేమ్, ఇవన్నీ చూసి కొందరు కొందరు వాళ్ళ వాళ్ళ సొంత సంస్థలు, సొంత దుకాణాలు పెట్టుకున్నారు. వారికి శుభాకాంక్షలు, ఎందుకంటే మనం ఎవరిని ఆపలేము, ఇది డెమోక్రసీ. అంటే వాళ్ళు ఎంటీఎం క్యాన్వాస్ తర్వాత ఏదైతే ఫేమ్ అండ్ నేమ్ అయిందో దాన్ని సొంత ఉపయోగించు కోసం మీ నుంచి విడివడి సొంత వాళ్ళ సంస్థలు స్థాపించారు, అంతే తప్ప నేను వాళ్ళను యూజ్ చేసుకోలేదు అని మీరు చెప్పడమా? మన వల్ల మన తరఫున మనం వాళ్ళని పొమ్మనం లేదు, మనం మనతోటి మన నుంచి పొమ్మనం లేదు. వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిలాషలు, వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ దానికి పులుసు పెట్టిద్దాము. మీరు అంత పెద్ద కార్యక్రమం చేస్తారు కదా ఎంటీఎం తరఫున, సంక్రాంతి సంబరాలు కొన్ని లక్షలు ఖర్చు పెట్టేస్తారు, మీరు వ్యక్తుల్ని వాడుకొని వదిలేస్తారా లేదా అన్నది జనం నిర్ణయిస్తారు. తర్వాత మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ వెళ్ళింది జనాలకి. అంత పెద్ద కార్యక్రమం చేసిన తర్వాత మీరు సాధించింది ఏంటి? ఇది ఒకటి చాలా మంచి ప్రశ్న. ఏంటంటే మా యొక్క కోర్ టీం, నేను జగన్ బాబు అశోక్ మా యొక్క టీం ఏముందంటే ఇట్లా నేను కార్యక్రమం చేస్తూ మనకు కొత్తగా వచ్చిన గవర్నర్ తోటి మనకు కొన్ని పనులు చేసుకుందామని అన్నట్టు మన ఉద్దేశం ఉండే. దానికి సరైన పేపర్ వర్క్ కూడా స్టార్ట్ చేశాను. తర్వాత ఇక మన తెలుగు వాళ్ళు కొందరు ఉంటారు అక్కడిక్కడ మాట్లాడడం, ఆ యొక్క మా యొక్క ప్రాసెస్ని కొంత డీరెయిల్ అయిపోయింది. డీరెయిల్ అంటే పట్టాల నుంచి తిరిగిపోయింది. మళ్ళీ దానికి డెవలప్ చేయాలంటే మాకు టైం పట్టింది బాగా. సో ఈ టైంలో ఏంటంటే మా యొక్క ఉద్దేశాలు, ఆకాంక్షలు ఏంటంటే కాలేకపోయినాయి. స్ట్రెంగ్త్, మన యొక్క తాకత్ తక్కువడ్డు. అప్పుడు 2017లో ఎందుకంటే మనకు ఒకటి అనిపించింది, ఎవరైనా కానీ మన గురించి ఏం చేయరు ఏంటంటే, గవర్నర్ ఉన్నా లేకపోతే ప్రధానమంత్రి ఉన్నా మన వారు మన గురించి ఏంటంటే ఏం చేయరు. కానీ మనము ఆ లెవెల్కి ఎగురుతుందినే అక్కడి నుంచి మనకు సపోర్ట్ వస్తుంది. అటువంటి ఒక ఫైనల్కు మనకు అనిపించింది కన్క్లూజన్. దాని ఏమంటారు కన్క్లూజన్, ఇవి ఇట్లా మనకు ఎవరు ఫ్రీగా ఎవరు ఇయ్యారు, ఎవరు నిజంగా తీసుకెళ్ళి హెలికాప్టర్ ల్యాండింగ్ ఈజ్ నాట్ దేర్, మనం అనుకున్నట్టు అది జరగలేదు నిజంగంటే. తర్వాత 2017 నుండి ఒక పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేశాము. అప్పుడు బీజేపీ తెలుగు సెల్, అప్పుడు నుంచి ఎంటీఎం తెలుగు సంబరాలు సంక్రాంతి సంబరాలు చేసిన తర్వాత ఆ వచ్చిన పేరును పొలిటికల్గా మీరు ట్రాన్స్ఫర్ చేసాం, అదే మీరు చెప్పవలసింటే కదా. తెలుగువారి సంక్రాంతి సంబరాల తర్వాత హైదరాబాద్ కూడా కార్యక్రమం పెట్టాము మేము వారధి అని. అప్పుడు మహారాష్ట్ర గవర్నర్ శ్రీ విద్యాసాగర్ రావు గారు. ఈ కార్యక్రమాలన్నింటికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సంక్రాంతి సంబరాలకు ఎన్ని లక్షలు ఖర్చు అయినాయి, ఎన్ని లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ లెక్కలు చెప్పినట్టున్నారు ప్రజలకు? చెప్పాము, అందరికి చెప్పాము. ఎవరైతే మాకు ఉన్నారో, మా యొక్క టీం ఉన్నదో, మేకింగ్ జరిగినది. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు ఇవన్నీ? వివిధ స్పాన్సర్స్ ఉంటారు మనకు, వివిధ స్పాన్సర్స్ వాళ్ళ యొక్క సపోర్టు మనకు దొరికినది. ఆ స్పాన్సర్స్లో బ్యానర్స్ కూడా అలా లోగోస్ కూడా పెట్టాము మేము.
తెలుగువారు సంక్రాంతి సంబరాల్లో కార్యక్రమం జరిగినప్పుడు బ్యానర్ చూస్తే ఆ బ్యానర్లో వాళ్ళందరి స్పాన్సర్లు అందరి లోగోలు పెట్టాం మేము. అందుగురించి ఎవరికి ఎవరు స్పాన్సర్ చేస్తారో వారికి సరైన ఒక లైమ్లైట్ అది ప్రతి కార్యక్రమంలో మేము ఇస్తుంటాము, ఇంకా ముందు ఇస్తాము కూడా. జగన్ బాబు ఒకటి చాలా కామన్ ఆరోపణ మీ మీద, మీరు ఒక మరిచెట్టు లాంటి వాళ్ళని, మీరు పెద్దగా ఉంటారు కానీ కింద మొక్క మొలవనివ్వరు, మీరు ఎవరిని కూడా ఎదగనివ్వరు, మీరే ఎదగాలని ప్రయత్నం చేస్తుంటారని అది ఎంతవరకు నిజం? ఇప్పుడు ఒక్కరి ఏంటంటే ఎవరు ఎదగలేరు ఏంటంటే ఇది ఒక చాలా పొరపాటు, ఇది ఒక ఇది మిస్కన్సెప్షన్ బేసికలీ నేను అంటాను. ఇప్పుడు బీజేసీ అయినా ఎన్టీఎం అయినా బీజేపీ తెలుగుసారి అయినా చాలామంది వస్తున్నారు, చాలామందికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఏ కార్యకర్త అయినా కానీ ఏదైనా చేద్దామనుకుంటే తప్పకుండా మేము అన్ని విధాలకు సపోర్ట్ చేస్తాము. కేవలం మన ప్రొజెక్టులే కాకుండా వేరే ప్రొజెక్టులు వచ్చినా కానీ ఒక మెరిట్ పైన కూడా మనం తీసుకెళ్తాము. ఇప్పుడు అశోక్ అంటే చాలామంది మనకు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు అశోక్ అంటే మా యొక్క రిలేషన్ కూడా చాలామంది ఒక బ్రేక్ చేద్దామని చూస్తుంటారు. కానీ ఒక అండర్స్టాండింగ్, ఒక మ్యూచువల్ ట్రస్ట్ ఉంటుంది, ఒక ట్రస్ట్ ఉంటుంది, ప్రతి ఒక్కరిది ఒక ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. 1+1 2 అంటారు, 1+1 11 కూడా అంటారు. సో అలాగే మీరు 1+1 2 1+1 11 1+1 0 అది వేరే అనుకోండి. సో అలాగే చెప్పడం ఏంటంటే ఒక ఒక కాన్సెప్ట్ మీద వెళ్ళాలి మనం. ఒకటి ఒక నచ్చకపోతే కూర్చొని మాట్లాడవచ్చు, ఇది ఎట్లా తెలుసుకోవాలి. ఇంకా ఎవరికైనా కానీ క్లారిఫికేషన్ వీళ్ళు కావాలంటే కూడా మై ఫోన్ ఇస్ ఆల్వేస్ అవైలబుల్. చాలా మంచి ప్రెజెంటర్ మీరు, ఏదైనా కానీ చాలా చక్కగా వివరిస్తారు, మంచి పర్సనాలిటీ ఉంది, మంచి వక్త. ఇవన్నీ పెట్టుబడి పెట్టి మీరు ప్రజల్ని ఆకర్షించి మీ సొంత ప్రయోజనాలకు వాడుకుంటారు తప్ప సమాజానికి ఏం చేయరు అని మరో ఆరోపణ. సమాజ సమస్యలు అంటే ఏంటంటే ఇది ఎండ్లెస్ యాక్టివిటీస్. మేము చేసిన కార్యక్రమాలు ఎడ్యుకేషన్లో చూసారనుకుంటే ఒక పీజీసీ తరఫున ఒక ఎడ్యుకేషన్ మూమెంటం వచ్చింది బాగా. ఎంటీఎంలో కూడా మేము ఒక కనీసం ఒక 10 మంది అమ్మాయిలను అబ్బాయిలను కూడా కొంత ఫీజు కట్టి కూడా మేము ముందుకు తీసుకెళ్ళాము. అలాగే బీవండ్లో కూడా ఒక కార్యక్రమం ఉండే బీఎంఎస్ స్టూడెంట్స్ అందరికీ ఫీజు కట్టకపోయారు వాళ్ళు, అప్పుడు కూడా మేము ముందుకు వచ్చి ఒక 2 lakhs అక్కడ అప్రూవ్ చేశాము. తర్వాత అది చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు. తర్వాత ఇప్పుడు ఎన్నో సంస్థలు కూడా కొన్ని కొత్త కొత్తగా రకంగా ముందుకు వస్తున్నారు. అంటే దానికి ఒకటి మనం ఒక దిశ చూపించినట్టు సమాజం ఇంత పెద్దగా ఉంది కానీ మనం అందరము అది చేయలేము. మనం ఒక దిశ, ఒక డైరెక్షను, ఒక మార్గం చూపించవచ్చు. సో ఇప్పుడు రీసెంట్లీ మీరు చెప్పినట్టుగా ఆరెంజ్ బస్ ఒకటి ఇష్యూ అయింది. మన కొన్ని కార్యకర్తలు పోయి ఒర్రీలో ఆ బస్తో అని వాళ్ళు మాట్లాడి అది కూడా చెట్లు జరిగింది. అంటే ఒకటి అది నేను చేయలేదు, మన కార్యకర్తలు చేశారు. కానీ అది చూసి కూడా వేరే వాళ్ళు ముందుకొచ్చి అటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. సో చెప్పేది ఏంటంటే ఒక ఎంటీఎం అయినా బీజేపీ తెలుగుసారి అయినా కానీ తెలుగు ప్రజల సమస్యలు మనం తీర్చలేము. కానీ ఒక మార్గం తయారు చేయవచ్చు, ఒక బేసిస్. మహారాష్ట్ర బీజేపీ తెలుగుసారితో ఒకటి మనం ఒక బేస్ తయారు చేసి మన తెలుగు వాళ్ళకు ఒక గుర్తింపు తేవాలన్న ఉద్దేశం ఇది. సార్, దీంతో వేరే రాజకీయ పక్షాలు కూడా మనకు తెలుగు వారికి ఒక రెస్పెక్ట్గా చూస్తున్నారు. ఇప్పుడు మనం మీ ప్రయత్నం మంచిది, అభినందించదగ్గదే, కానీ మన గవర్నర్ దగ్గరికి వెళ్దాం. రాకరాక ఒక తెలుగు గవర్నర్ వస్తే తెలుగు సమాజానికి ఉపయోగపడతాడేమో అని అందరూ ఆశించారు. కానీ మీరు మొత్తం గవర్నర్ హైజాక్ చేసి ఇంకెవరికి అవకాశం ఇవ్వకుండా మొత్తం గవర్నర్ను మీరే ఆవహించి హైజాక్ చేసినట్టుగా అందరు అంటూ ఉంటారు. గవర్నర్ను అంత హైజాక్ చేసి మీరు సాధించింది ఏముంది? సమాజానికి ఏమన్నా జరిగిందా? మీరు జగన్ బాబు ఒక చిన్న వ్యక్తి, గవర్నర్ ఒక పెద్ద సంస్థ. అది అలా అనుకోవడం ఆలోచించడం కూడా ఏంటంటే అది ఎంతవరకు కరెక్ట్ కాదు. గవర్నర్ ఈజ్ అ వెరీ రెస్పెక్టబుల్ పొజిషన్. అది ఒక స్టాచ్యుటరీ ఆర్గనైజేషన్. మనకు రిలేషన్స్, మనము చేసిన పనులతోటి మన రిలేషన్స్. అది ఓకే, మీరు చేసిన పనులతో రిలేషన్ ఉంటే బాగుంటుంది. కానీ జనం ఏమనుకుంటున్నారంటే అంతా నేనే చేస్తున్నా, మహారాష్ట్ర ముంబై అంటేనే జగన్ బాబు ఎంటీఎం అని మీరు అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుని ఆయన హైదరాబాద్ చేసి ఇంకా ఎవరు లేరు తెలుగు వాళ్ళు అనే ఒక ఫీలింగ్ ఆయన కలిగించినట్టుగా ఒక ఒక ఆరోపణ ఉంది మీ మీద. ఇప్పుడు మీరు చెప్పినట్టు కదా, మహారాష్ట్ర తెలుగు మంచి ఒక పెద్ద కార్యక్రమం వల్ల మన గవర్నర్ గారు ఒక
మనకు ఒక మంచి పరిచయము, పరస్పర సంబంధం ఏర్పడ్డది. దాంతో ఇంకా ఈ సంబంధంతో ఇంకా ముందుకెళ్ళాలి, కొన్ని తెలుగు సమాజానికి కొన్ని కార్యక్రమాలు చేయాలన్నట్టు కూడా మన యొక్క ప్రపోజల్స్ ఉండే. మన యొక్క ప్రపోజల్స్ అతనికి నచ్చినాయి. తర్వాత గవర్నర్ పోస్ట్ అంటే ఎవరైనా తెలుగు వాళ్ళు వెళ్ళి కలవచ్చు, అలా చాలామంది కలిశారు కూడా. మనము వాళ్ళని కంట్రోల్ చేయడము లేకపోతే గవర్నర్ సార్కు మనం ఒక మనమే అన్నట్టు కాదు, ఇది డెమోక్రసీ. వేరే వాళ్ళు నా గురించి ఏం చెప్పినా చెప్పకపోయినా అజ్ఞంగా నాకు అవసరం లేదు, కానీ మన కార్యక్రమాలు ముందుకు పోవాలి అన్నట్టు ఉద్దేశంతో. దానివల్ల కొన్ని విషయాలు ముందుకెళ్ళినాయి. మా యొక్క ఆనంద నిలయం ప్రాజెక్టులో కొన్ని అప్రూవల్స్, కొన్ని ఇష్యూస్. ఆనంద నిలయం ప్రాజెక్టు మీ ఎంటీఎం సంస్థకు సంబంధించిన విషయం. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే గవర్నర్ గారికి మీకు చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆ సన్నిహిత సంబంధాలు మిగతా వారి సంబంధాలు కట్టు చేశారు మీరు అన్న ఆరోపణ ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కకెడితే మీకున్న సత్సంబంధాల వల్ల తెలుగు సమాజానికి కానీ తెలుగు ప్రజలకు కానీ ఏం మేలు చేయించగలిగారు మీరు? నార్మలీ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో మన తెలుగు సమాజంలో, మేము ఒక ప్రపోజల్ పెట్టాము. ఒకటి తెలుగు చాప్టర్ యూనివర్సిటీ, తర్వాత ఎస్బీసీ ఇష్యూస్, తర్వాత మా యొక్క ఈ ప్రాజెక్టులో కొన్ని ఇష్యూస్ ఉంటాయి అవి సాల్వ్ చేయడానికి, ఇంకా చాలా ఇష్యూస్ మేము పెట్టాము ముందుకు. సార్ ప్రతిసారి మనకు మంచి చేయడానికి ఆఫీసర్స్తో మీటింగ్లో పెట్టాడు, పిలిచాము చాలామంది. మేమే కాకుండా ఎస్బీసీ గురించి చాలా తెలుగు సంస్థలు కూడా వచ్చాయి, అదొకటి నడుస్తుండే. తర్వాత మా ఆనంద నిలయం ప్రాజెక్ట్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉండే, అవి మాకు కొంత సహాయం చేశాడు. పర్టికులర్గా ఈ రిజల్ట్ వచ్చింది మా ఎఫర్ట్స్ వల్ల అని చెప్పే పరిస్థితులు ఉన్నారా? అవి ప్రస్తుతం లేదు, కానీ ఒక ఫైల్ ఒక లీటర్ ముందు పోవడం జరిగింది అంతే, కానీ రిజల్ట్ రాలేదు. నేనంటే ఒప్పుకోవాలి, నా గురించి నీకు చెప్పడం, నీ గురించి నాకు చెప్పడం వల్ల కూడా మన పనులు కన్ను పనులు కాలేదు. అంటే మన చెవులు కొరుక్కోవడం వల్ల, కాలుబట్టి రావడం వల్ల, అది ఒకటి మనం చెప్పుకోవచ్చు. నేనంటే ఇంకొక మీద ఆరోపణ ఏంటంటే ఇప్పటికీ మీరు సీన్లోకి రాకముందు కూడా కొన్ని దశాబ్దాల నుంచి ముంబైలో తెలుగు సంఘాలు పనిచేస్తున్నాయి, వాళ్ళు వాళ్ళ స్థాయిలో సేవలు అందిస్తున్నారు. నో డౌట్ మీరు ఆధునిక శాస్త్రీయ సాంకేతిక రంగాలకు చెందిన వాళ్ళు కనుక మీ ఆలోచనలు ఇంకో రకంగా ఉంటాయి, శాస్త్రీయంగా ఉంటాయి. కానీ అదొక్కటే కారణం చూపించి మీరు తెలుగు సంఘాల ప్రముఖుల్ని ఎవ్వరిని కూడా గౌరవించరని, తెలుగు సంఘాలను పట్టించుకోరని, వీలైతే వాళ్ళని అవమానం పరిచినట్టు మాట్లాడతారని మీద ఒక ప్రముఖులందరూ ఆరోపణ ఉంది. చాలామంది ఆరోపణలు ఉన్నాయి, నాకు లిస్టు తెలుసు. దానికి మీ సందేశం ఏంటి? లే, అలాగే ఏం లేదు. మాకు మా యొక్క కార్యక్రమాల్లో కార్యక్రమాలను సబ్జెక్టు బట్టి ప్రతి ఒక్కరికి ఆయా సమయంలో మేము సరైన రెస్పెక్టు, సమాధానము, వారి యొక్క సత్కారం కూడా ఇచ్చాము మేము. కానీ ఒకే కార్యక్రమంలో అందరికీ చేయలేదు. సో మేము అందరికీ వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా తీర్చలేము, ఎందుకంటే సబ్జెక్టు బట్టి మన యాక్టివిటీస్ ఉంటాయి. కొన్ని సంఘాలలో ఎలా ఉందంటే ఎక్కువ మంది దండలు వేసుకోవడము, ఎక్కువ మంది మాట్లాడడము, ఏదైతే ప్రొజెక్ట్ ఉందో, ఏదైతే ఫోకస్ ఉందో, ఎజెండా ఉందో అది లాస్ట్కి రావడం జరుగుతుంది. కానీ మేము ఒకటి పెట్టాము, మన ఎజెండా ముందు తీసుకుందాం, మన యొక్క కాన్సెప్ట్ ప్రజలకు ముందు చెప్తాము, తర్వాత ఈ సత్కారాలు సన్మానాలు ఎంత. ఆ ప్రాసెస్లో కొందరికి మేము సీనియారిటీ బట్టి, మెరిట్ బట్టి వారికి సన్మానం సత్కారం చేశాము. కానీ ఒకే కార్యక్రమం అందరు చేయలేకపోయినాం. సన్మాన సత్కారాలు కాదు, ఒక సామాజిక ఉద్యమాన్ని మీరు నిర్వహిస్తున్నప్పుడు మీరు నిర్వహించే ఉద్యమంలో వాళ్ళందరినీ భాగస్వాములు ఎందుకు చేయలేకపోయారు మీరు? ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఉంది, ఒక కాన్సెప్ట్ తీసుకొని మనము కొంతమందిని మొబిలైజ్ చేయాలంటే ఈ జగన్ బాబు నా దగ్గరికి రావాలి, ఇంకో ప్రాబ్లం నాతో మాట్లాడాలి. అట్లా 100 మందితో మాట్లాడాలంటే నాకు 100 రోజులు పడుతుంది. ఆ 100 రోజులు ఇందులో పోతే నేను చేసే పని ఏంటి కావాలి? మా యొక్క కాన్సెప్ట్, మా యొక్క కోర్ టీము, మా ఉద్దేశం ఏంటంటే ఇది మన కాన్సెప్ట్, నచ్చిన వాళ్ళు తప్పకుండా వస్తారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అడుగుతారు మనల్ని ప్రశ్న ఇదేంటిది అట్లని, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎట్లయినా రారు. సో ఈ 100 రోజులు మనం వాళ్ళ మీద పెడదామా? ఒకవేళ 100 రోజులు మనం అందులో పెడితే అందులో రిజల్ట్ ఎంత వస్తుంది? చాలా కష్టం ఇది, ఎందుకంటే వాళ్ళ కాన్సెప్ట్స్, వాళ్ళ రూట్స్ ఏదైతే ఉన్నాయో అవి బాగా సాలిడ్ అయిపోయింది.
ఆ రూల్స్ తిప్పాలంటే మన ఎనర్జీ మొత్తం పోతుంది. ఈ 100 సంవత్సరం 100 రోజులు కాదు, మొత్తం సంవత్సరం పోతుంది. సో ఒక కొత్తగా మనం తీసుకెళ్దాం అన్న ఉద్దేశంతో, కానీ వాళ్ళకి ఏ మాదిరిగా ఇన్సల్ట్ అని కాదు, వాళ్ళకు వాళ్ళ డ్యూ రెస్పెక్ట్స్ టు ఎవ్రీబడి. కానీ మన దగ్గర లిమిటెడ్ టైం ఉంది, ఆ లిమిటెడ్ టైంలో మనం ఏం చేద్దాం అన్న ప్రశ్న నా ప్లేస్ మీద వాళ్ళు ఉన్నా కానీ ఇలా ఆలోచించి వాళ్ళు కూడా ఇదే చేస్తారన్నట్టు నాకు అనిపిస్తుంది. నాకు వ్యక్తిగతంగా కూడా మీరు తెలుసు, సమాజంలో చాలామంది కూడా మీరు పాదవరస లాంటి వ్యక్తి ఎప్పుడు చురుగ్గా చైతన్యశీలంగా శీలిగా ఉంటారు, ఆ విషయం అందరూ తెలుసు. కానీ మీకు ఒక మోటో ఉంది, ఏది మొదట్లో అనుకున్నట్టుగా పాలిటికల్ ఎంపవర్మెంట్ కానీ ఇప్పుడు రాజకీయంగా పార్టీ తరఫున ఎదగాలి అన్న ఒక సమాజం ఎదగాలి అన్న ఒక భావన మీకు ఉంది, దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మధ్య మధ్యలో మీరు ఈ ఆ మధ్యకాలంలో ఆంధ్ర మహాసభ మీద పడ్డారు కొంతకాలం, మేయర్స్ పెట్టడం, ఇది ఎందుకు పనికిరాని సంస్థ అనడం, వీళ్ళు ఎందుకు పనిచేయడం లేదని అట్ట కొంతకాలం, ఆ తర్వాత కొంతకాలం ఆంధ్ర స్కూల్ మీద పడి వాళ్ళని నానా రకాలుగా హింస పెట్టేశారు మీరు. సో ఈ మధ్య మధ్య ఇవన్నీ ఎందుకు చేస్తుంటారు? ఎవరికి హింస పెట్టడం కాదు, ఒక కొత్త కాన్సెప్ట్స్ మనం చెప్పడం జరిగింది. ఈ సంస్థలు చాలా ఇంపార్టెంట్, సంస్థలకు మనకు రెస్పెక్ట్, డ్యూ రెస్పెక్ట్. కానీ సంస్థలో పనిచేసే కొందరు పదాధికారులు, వాళ్ళ గురించి మనం మాట్లాడడం జరిగింది. ఆ కాన్సెప్ట్ పైన ఈ ఎడ్యుకేషన్లో మనము ఎక్కువ ఫోకస్ పెడితే బాగుంటుంది అన్నట్టు ఉద్దేశంతో మహాసభతో, అలాగే ఆంధ్ర స్కూల్లో కూడా చాలా పెద్ద సంస్థ, చాలా మన మాతృ సంస్థ, అక్కడ కూడా డిగ్రీ కాలేజ్ ఉండాలన్నట్టు ఒక ఆశతో మనము వాళ్ళకు ఒకటి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏదన్నా వనరులు కావాలన్నా కూడా మనము ఒక అలుమ్నై చేసి పెద్దగా సాధించవచ్చు అన్నట్టు కూడా ఒక ప్రపోజల్ మేము పొందుకెళ్ళాము. కానీ అది వాళ్ళకు నచ్చినట్టు ఉంది, సో దాంట్లో మనం ఏం చేయలేము. ఈ వాళ్ళకు నచ్చలేదా లేకపోతే మీరు కన్విన్స్ అయ్యారా? ఈ యొక్క కన్విన్సింగ్ ఏదైతే ఉందో, కన్విన్సింగ్ ఎప్పుడు చేస్తాము? ఇప్పుడు మనకు ప్రపోజల్ పెట్టాము, ఆ రవి గారు రా మనం కూర్చొని మాట్లాడతాము అప్పుడు ఉంటుంది. కానీ ఆ టేబుల్ మీదకి విషయమే వస్తుంది, రావడం లేదు విషయము. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఇప్పుడు మనం ఒక ప్రజలు చెప్పుకుంటాము, ఒక 10 మంది చెప్పుకుందాం, 20 మంది చెప్పుకుంటాము, అచ్చా ఇట్లా ఇట్లా ఇట్లయితే బాగుంటుంది, అట్లయితే బాగుంటుంది అన్నట్టు ఒకటి. ఒక సొసైటీలో ఎట్లా ఉందంటే మార్పు రావాలంటే ఒకరే కాదు, ఒక 10 మంది చర్చ చేస్తుంటే దానికి పాజిటివ్ నెగిటివ్ రెండు వస్తుంటాయి. సో దానివల్ల అది కాలేదు, దానికి అది ఒక మన సమాజానికి నిజంగా దురదృష్టం నిజంగా అంటే. కానీ ఇప్పుడు అందమాన సభలో లాస్ట్ ప్రోగ్రాంలో ఎడ్యుకేషన్లో చాలా మంచిగా కార్యక్రమం చేశారు వాళ్ళు, ఎడ్యుకేషన్లో ఎక్కువ స్పెండింగ్ చేశారు, చాలా మంచిది నిజంగా అంటే. అలాగే అందరి స్కూల్ కూడా చేస్తున్నారు వాళ్ళు. సాధారణంగా ముంబై ఇలాంటి నగరంలో రాజకీయ పార్టీలు అన్నీ కూడా ప్రముఖ బాడీలో కార్యవర్గంలో తెలుగువారి కానీ మిగతా ప్రాంతాల వారికి స్థానం ఇవ్వకుండా ఒక సెల్ అని ఏర్పాటు చేసి వారికి ఏవేవో పదవులు ఇచ్చేసి భుజంగిస్తారు. అట్లాగే బీజేపీలో కూడా ఒక సౌత్ సెల్ ఒకటి ఉంది. మీరు ఆ సౌత్ సెల్లో భాగస్వామ్యం కాకుండా ప్రత్యేకంగా తెలుగు సెల్ అని ఎందుకు ఏర్పాటు చేసుకున్నట్టు? మహారాష్ట్ర బీజేపీలో సౌత్ సెల్ ఉన్నది, కేవలం ముంబైలో లేదు. ముంబైలో లేదు, మహారాష్ట్ర ప్రదేశ్లో తెలుగు సౌత్ సెల్ ఉన్నది, అంటే భివండిలో, చోలాపూర్లో, వేరే ప్రాంతాల్లో సౌత్ సెల్ ఉన్నది, ఎక్సెప్ట్ ముంబై. ముంబైలో తమిళ సెల్ ఉన్నది, కన్నడ సెల్ ఉన్నది, తెలుగు సెల్ ఉన్నది. తెలుగు సెల్ 2017లో మన యొక్క ఎక్కడో చూసి శ్రీ అశిషిలార్ గారు మన తెలుగు సమాజానికి బాగుంటుంది మీరు చేయండి అని మనకు ఒక అపాయింట్మెంట్ ఇచ్చారు. తర్వాత కొన్ని పనులు చేశాము మేము, అందులో శ్రీ వెంకయ్య నాయుడు గారు, శ్రీ రామాధవ్ గారు అలాంటి పెద్ద పెద్ద వాళ్ళని మనము ముంబైకి తీసుకొచ్చి కొన్ని కార్యక్రమాలు చేపట్టాము. 2019లో ఆగస్టులో మళ్ళీ మంగళ ప్రభాత్ లోడ గారు ముంబై అధ్యక్షుడిగా వచ్చాడు, మళ్ళీ మనకు ఆ యొక్క కన్వీనర్ పదవి ఇచ్చాడు. అప్పుడు వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ ఉండే, అంటే తెలుగు సమాజాన్ని మనము ముందుకు తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి, అటువంటి కార్యక్రమాలు చేపట్టి ఇప్పటి వరకు అశోక్ అంటే, తర్వాత సుభాష్, తిరుపతి, చాలామంది ప్రముఖులు వచ్చారు. వీరందరితో బీజేపీ తెలుగు సెల్ మొత్తం ముంబైలో
నలుమూలలో వ్యాపించింది. అది ఒప్పుకుంటారు. తెలుగు సార్ స్థాపించిన తర్వాత దానివల్ల దానితో మేము శ్రీ బాబు మోహన్ గారు, శ్రీ అద్దె అరవింద్ గారు, జి కిషన్ రెడ్డి. కానీ సౌత్ సైడ్లో ఉన్న తెలుగు విభాగం ప్రతినిధులు తెలుగు వాళ్ళు మీరంటే కొంచెం గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఎగ్జిస్టింగ్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు కొంత ఉంటుంది. కానీ చెప్పడం ఏముందంటే మీరు సౌత్ సైడ్లో ఉండి పనిచేసినా కానీ ఓటేసేది కమలం గుర్తుకే, నేను బీజేపీ తెలుగు సైడ్లో ఉన్నా కానీ ఓటేసేది కమలం గుర్తుకే. అంటే మీది తినాలి మాది తినాలి అన్నట్టు. తర్వాత తెలుగు ఐడెంటిటీ, తెలుగు గుర్తింపు, తెలుగు సమాజానికి ఒక ఒక పేరు తేవడము సౌత్ సెల్లో ఎన్నడూ కుదరదు. అది నుంచి బీజేపీ తెలుగు సెల్ వచ్చిన తర్వాత తెలుగు సమాజానికి ఒక గుర్తింపు వచ్చింది. ఇప్పుడు తెలుగు ప్రజలు కూడా మా దిక్కు వస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే తెలుగు సమాజానికి గుర్తింపు ఒకటి. తర్వాత ప్రతి ఏరియాలో కూడా మేము బీజేపీ తెలుగు సెల్ యూనిట్ స్టార్ట్ చేసి అక్కడ ఉన్న లోకల్ కార్యకర్తలకు మేము పదవులు ఇచ్చి అక్కడ యొక్క సమస్యలను మీ యొక్క సమస్యలు మీరు తెలుసుకునే మాదిరిగా ఒక మార్గం మీరు ఏర్పాటు చేశాము. ఒకవేళ అలా కాకపోతే తర్వాత మేము సెంట్రల్ కమిటీ నుండి కూడా వెళ్ళి ఆ ఏరియాలో ఉన్న లోకల్ ఎమ్మెల్యే కార్పొరేటర్తో మాట్లాడి ఇప్పుడు బీజేపీ తెలుగు సెల్తో ఏదైనా లెటర్ పోయినా కానీ దానికి ఒక గుర్తింపు ఉంటుంది. కేవలం ఒక సంఘ సంస్థల అంత ఓజన లేదు. దీని మీద ఇంకో ఆరోపణ ఏంటంటే మీరు త్వరగా నిర్ణయాలు మార్చుకుంటారని. అంటే గతంలో బహిరంగంగా మీరు ఎన్సీపీకి సపోర్ట్ చేయాలి, సచిన్ బాబు సపోర్ట్ చేయాలని ఒక పిలుపునిచ్చారు, అది ఏమైందో తెలీదు. ఆ తర్వాత భీవండి నుంచి నేను ఎన్నికల్లో పాల్గొంటానని మీరు అందరికీ ప్రచారం చేస్తున్నారు, అదేమైందో తెలీదు. మళ్ళీ మీరు అనుకోకుండా ఇప్పుడు బీజేపీ తెలుగు సెల్లో క్రియాశీలకంగా ఉన్నారు. ఈ నిర్ణయాలు ఎందుకు అట్లా మారుతూ ఉంటాయి? 2009లో సచిన్ బాబు హయ్యర్ ఒక మీటింగ్ పెట్టారు ఊర్లీలో. అప్పుడు నేను రాజకీయంగా లేకుండే, యాక్టివ్గా లేకుండే ఒక తెలుగు, అప్పుడు తెలుగు భవన్ తెలుగు విషయాలను తీసుకుంటానని చాలా చెప్పాడుతాం. అప్పుడు మనం ఒక ఇండివిజువల్గా పర్సనల్గా మనందరము ఓట్ చేద్దాం అన్నట్టు ఒకటి మనం సచిన్ బాబుకు మనము అప్పుడు మొబిలైజ్ చేశాము, హెల్ప్ ఫోర్ చేశాము. తర్వాత 2014 ఎలక్షన్స్లో మన తెలుగు వాళ్ళు ఏంటంటే భివండిలో చాలామంది ఉన్నారు. మన తెలుగు వాళ్ళు అక్కడ అనుకుంటే 2 ఎమ్మెల్యేలు తప్పకుండా వస్తారు. ఎందుకంటే ప్రతి భివండి ఈస్ట్ భివండి వెస్ట్ 2 కాన్స్టిట్యూన్సీలో కనీసం 50,000 మంది తెలుగు ఓట్లు ఉన్నాయి. కానీ అక్కడ తెలుగు వాళ్ళు ముందుకు రావడం లేదు. వాళ్ళు రావాలి అన్నట్టు మన ఉద్దేశం ఉండే, ఈ రాకపోతే చలో నేను వస్తాను అన్నట్టు. దాంతో ఏంటంటే ఒకటి ఒక సమాజంలో ఒక చర్చ చర్చాకోచ్ రావాలి. అక్కడి నుంచి కూడా వచ్చారు, మేము లేమా భివండిలో, మేము ఉన్నాం, మేము నిలబడతాము జగన్ బాబు ఎందుకు అన్నట్టు. అది చాలా మంచిది. అటువంటి విషయం రావాలన్నట్టు ఉద్దేశంతో ఇప్పుడు మా యొక్క తర్వాత 2017 నుండి నేను బీజేపీలో యాక్టివ్గా ఉన్నాను. సో 2017 నుండి బీజేపీలో నడుస్తున్నది. ఇప్పుడు మా యొక్క ఉద్దేశం ఏముందంటే తెలుగు సమాజంలో చాలామంది ఉన్నారు, చాలామంది లీడర్గా ఎన్నికల్లో పోటీ చేయంత శక్తిగా ఉన్నారు, కానీ వారికి సరైన సపోర్ట్ లేదు. ఇప్పుడు వేరే పార్టీలో పోయి వేరే పార్టీలో పనిచేయాలంటే స్టార్ట్ నుంచి చేయాలంటే నీకు టైం పడుతుంది బాగా. కానీ బీజేపీ తెలుగు సైడ్లో వచ్చి ఒక బేస్ తయారు చేసిన తర్వాత ఆ బేస్ నుండి మళ్ళీ మిగతా సమాజంతో కూడా కట్టుబట్టితోటి మీరు పనిచేస్తే మీకు ఒక గ్రోత్ ఏదైతే ఉన్నదో ఆ గ్రోత్ స్పీడ్గా అవుతుంది. ఇప్పుడు ప్రతి ఏరియాలో ప్రతి సంస్థలో ప్రతి బీజేపీ తెలుగు సైడ్ యూనిట్లో మా యొక్క మెంబర్స్ ఒక 50 100 ఇట్లా ఉన్నారు. ఆ 100 మంది మెంబర్లు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కామడిపుర 216 వార్డ్, అక్కడ ఇప్పుడు మనకు 500 మంది బీజేపీ తెలుగు సైడ్లో ఉన్నారు. ఈ తెలుగు సెల్ లక్ష్యం ఏమిటి నిజంగా కుల్లం కుల చెప్పండి. ప్రజాసేవనా, పేరు కోసమా, లేక పదవి కోసమా? ఇప్పుడు 2 ఉన్నాయి. ఇప్పుడు సమాజానికి సేవ చేయాలంటే ఒక గవర్నమెంట్ చేస్తుంది, ఎందుకంటే ఇండివిజువల్ మనం ఏం చేయలేదు. వాళ్ళని కూడా మనకు రేపు వచ్చే నాయకుడైనా కానీ అచ్చా మీరు ఎవరు అన్న ప్రశ్నలు, ఇటువంటి ప్రశ్నలు ఉన్నాయి. సో అది గురించి మనం ఒక సంఘటితంగా ఉండి సంఘటితంగా పనిచేస్తే మన పనులు తప్పకుండా అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ ఒక మా యొక్క ఫైల్ ఉండే, ఆ ఫైల్ సంతకం కావడం లేదు. 2-3 సార్లు కలిసినాము,
కానీ ఒకసారి సూటి ప్రశ్నకు మీరు డైవర్ట్ చేస్తారు. అదే చెప్తున్నా, ప్రజా సేవ కోసమా, పేరు కోసమా, లేక పదవి కోసమా? ఇప్పుడు రాజకీయం అంటే ఏంటంటే మూడు ఉంటాయి, అందులో ఉన్నాయి. మీరు చెప్పిన మూడు ప్రశ్నలు, మూడు ప్రశ్నలకు సమాధానం. ఇప్పుడు సమాజ సేవ ఒకటి ఉన్నది, ప్రజాసేవ ఉంటుంది. కానీ మన పనులు కావడానికి ఒక మనం ఒక ఫోర్స్ ఫోర్స్గా తయారైతే మన పనులు అవుతాయి. రాజకీయంలో పదవిని కాంక్షించడం తప్పు కాదు, ఏమాత్రం తప్పు కాదు. ఎందుకంటే రాజకీయం ఎదగాది, తెలుగు వరకు నాయకుడు కావాలని కూడా మేము అందరం ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. చివరిగా ఇంటర్వ్యూ ముగించే ముందు నేను అడిగేది ఏంటంటే, భవిష్యత్తులో మిమ్మల్ని ఒక ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో మేము చూసే అవకాశం ఉందా? చాలా మంచి ప్రశ్న. ఇటువంటి జిమ్మెదారీ పనుల గురించి మనకు వస్తే తప్పకుండా ఆ యొక్క సేవలు అందిస్తాను. రాకపోయినా కానీ పర్వాలేదు మనం, ఎందుకంటే అది రావాలి, మనం సేవ చేయాలన్న ఉద్దేశం కాదు. మన పనులు చేసుకుంటూ పోతుంటాము, అది ఒకవేళ వస్తే మనం మంచిగా చేయవచ్చు పనులు. రాకపోయినా కానీ పర్వాలేదు మనకు, ఎందుకంటే ఒకటి ఉంటుంది, వెన్ యూ అస్పైర్ యూ డోంట్ గెట్ ఇట్, యూ గెట్ ఇట్ టు డిప్రెషన్. మనకు అది వచ్చినా రాకుండా పర్వాలేదు, మన పనులు మన యొక్క యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి. ఒకవేళ ఇటువంటి పదవులు మనకు వస్తే దానికి మనం రెడీ. అటువంటి పదవులతో మన తెలుగు సమాజానికి సేవలు మరింత మెరుగ్గా అందించవచ్చని నా యొక్క భావన. విష్ యూ ఆల్ ద బెస్ట్ జగన్ బాబు. త్వరలోనే ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీ చూడాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఆ మార్గం సుగమం కావాలని, మీరు అనుకున్నది సాధించాలని, మేము అనుకున్నది కూడా రిజల్ట్ కావాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటూ, మాతో ఇంత సమయం గడిపినందుకు మేము మరొకసారి ఏకే తెలుగు మీడియా తరఫున, డాక్టర్ అశోక్ కంటి తరఫున, నా తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదండి డాక్టర్ కంటి అశోక్ అధ్వర్యంలో నిర్వహించిన, గంజి జగన్ బాబుతో నిర్వహించిన రవితో కుల్లకుల కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మరో ప్రముఖంతో త్వరలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నందివాహన నాగభూషణ దోషదోష నాశ వినాశన సృష్టి.